Gouthu Latchanna gurinchi ishtam vachinatlu maatladate oorukunedi ledannaru Srikakulam MP Mohan Naidu. Nirasana karyakramani polisulu addukovadam sarikadannaru. TDP netalu Sardar Gouthu Latchanna abhimanulanu akrama arrestlu chesarani mandipaddaru. Naa niyojakavargamlo tirakkunda aapadaniki meerevarani prashninchaaru. Polisula teeru sarikadantunna Ram Mohan Naidu tho maa pratinidhi chinnarao face to face. Badugu balahina vargaliki aasa jyoti Gouthu Latchanna garu. అయితే స్వతంత్ర సమరయోధి అని పేరు దాల్చిన గౌతు లచ్చన్న పైన ఈరోజు వైసీపీ మంత్రి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలపై అనేక విషయాల్లో అయితే ఈరోజు పరాస మారుమోగే పరిస్థితి నెలకొంటుంది. అయితే అనేక ఆంక్షలతో ఈరోజు టీడీపీ వర్గీయులందరూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలపైన ఈరోజు గౌతు లచ్చన్న విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టారు. అయితే ముందుగానే వాళ్ళకి పోలీసు వర్గీయులకి ఇటు పోలీసు వర్గీయులకు కూడా మెసేజ్ ఇచ్చినప్పటికి కూడా ఉదయం నుంచే వీళ్ళు ఎక్కడికక్కడ టీడీపీ వర్గీయుల్ని అరెస్ట్ చేశారు. అయితే మనతో పాటు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, ఆయనకి అడిగి మనం తెలుసుకుందాం. సార్, ఎందుకు సార్ ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇది కేవలం తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి నిరసన కింద చూస్తూ పొలిటికల్గా దీన్ని మార్చాలనే ఆలోచనతో మా తాలూకా నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ముందుకు నడవకుండా చూడడానికి ఈరోజు అనవసరంగా లా అండ్ ఆర్డర్ సమస్య ఒక సృష్టించి పోలీసులు కొంతమంది దీని తాలూకా సహకారం తీసుకొని ఈరోజు ఇంత వాతావరణం సృష్టించడం జరిగింది. పోలీసులు కూడా 144 సెక్షన్ పెట్టడానికి కానీ హౌస్ అరెస్టులు చేయడానికి ఎప్పుడైనా సరే ఒక పెద్ద కార్యక్రమం మనకు తెలియకుండా ఏదో జరిగిపోతుందనంటే అలాంటి కార్యక్రమాలు చేయొచ్చు, కానీ మేము గౌరవంగా ఆ పోలీసు వ్యవస్థకు ముందే ఇంటిమేట్ చేసి టైమింగ్స్తో సహా ఫలానా ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం, ఎంతమంది జో చేస్తున్నాం, కార్యక్రమం తాలూకు డీటెయిల్స్ ఇవన్నీ మేము కోరిన తర్వాత కూడా వాళ్ళు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొంచెం పుష్ చేసుకొని వాళ్ళు కూడా ఒక టైమింగ్ ఇచ్చి ప్రోగ్రామ్ పెట్టించారనంటే ఖచ్చితంగా ఇందులో రాజకీయం ఉందనేది స్పష్టంగా తెలుస్తుంది. కేవలం మా తాలూకా వాయిస్ని వినిపించకుండా కార్యక్రమం జరగకుండా చేయడానికి ఇదంతా కూడా ఈ పక్కా ప్లానింగ్తో 144 సెక్షన్ కానీ హౌస్ అరెస్టులు కానీ చేశారు. ఈరోజు అలాంటి మహానుభావుడు పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పైన మీరేమంటారు? అది చాలా దారుణం. అంటే ఒక బాధ్యత కలిగినటువంటి పోస్టులో ఉన్నటువంటి మంత్రి గారే ఆయన ఈరోజు అది అవ్వడానికి కూడా కారణమైనటువంటి వ్యక్తి. అలాగే రాష్ట్రంలో అనేక మంది ప్రజలు తన సొంత దేవుడి కింద లేకపోతే ఒక అభిమానించే నాయకుడి కింద చూస్తున్నటువంటి సర్దార్ గౌతు లచ్చన్న గారిని పట్టుకొని అటువంటి వ్యాఖ్యలు అనడం మాత్రం మేము అందరం కూడా ఖండిస్తున్నాం. ఈరోజు మీరు ఇక్కడ శ్రీకాకుళం నుంచి పలాస ఏ విధంగా చేరుకున్నారు, ఎలాంటి ఆంక్షలతో మీరు ఇక్కడికి వచ్చారు? దాని మీద కూడా పోలీసులు ఏదైతే మాకు హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పారో మేము సూటిగా అడిగాం. నేను ఒక ఎంపీగా ఈరోజు ఉన్నాను, నాకు ఏదైనా ఒక నోటీస్ చూపించండి, ఎందుకు నేను ఇంటి దగ్గర ఉండాలి, ఏ కారణం, ఏ సెక్షన్ ప్రకారం నేను ఉండాలనంటే దానికి సమాధానం చెప్పలేకపోయారు కాబట్టి నేను శ్రీకాకుళం నుంచి ఇక్కడికి రాగలిగాను. ఇప్పుడు కూడా నేను పోలీసులకు అదే మాట అంటున్నాను, మేము ఎక్కడ తప్పు చేయడానికి మేము ఎక్కడ సిద్ధంగా లేము, మేము తప్పు చేయం కూడా, మేము క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుల కింద మేము ప్రవర్తిస్తున్నాం. సరే, మీరు ఏదైనా లా అండ్ ఆర్డర్ సెక్షన్ ప్రకారం మేము ఇబ్బంది కలిగిస్తున్నామన్నా, మా వల్ల ఇబ్బంది జరుగుతుందన్నా, మాకు నోటీస్ ఇవ్వండి, నోటీస్కి గౌరవించి మేము ఏ రకంగా వ్యవహరించుకోవాలో మేము చూస్తాం. నోటీస్ ఇవ్వనప్పుడు తప్పెవరిది? అందుకనే పోలీసులకి నేను చెప్తున్నాను, ఏదైనా ఉంటే పద్ధతి ప్రకారం చేయండి, పద్ధతిని మేము కూడా గౌరవిస్తాం, పోలీసులు కూడా మేము గౌరవిస్తాం. ఇది ఎంపీ రామ్మోహన్ గారు చెప్తున్న మాటల్లో మనం చూడొచ్చు. అయితే అలాంటి పెద్ద మనిషి స్వతంత్ర సమరయోధుని పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడము ఇది కరెక్ట్ కాదు, రాబోయే కాలంలో కూడా వాళ్ళకి తగిన గుణపాఠాన్ని మేము చూపిస్తామని అంటున్నారు. ఇది తాజా పరిస్థితి. చిన్నారావు, టీవీ5, పలాసా.